హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు అందమైన బూటీ డిజైన్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను దానికోసం డ్రా చేసి పెట్టుకుంటున్నానండి. సో చూసారు కదా, సో దీనికోసం మనకి ఏమి ఎక్కువ అవసరం లేదండి. వైట్ పెరల్స్ కావాలి, సన్నవి పూసలండి. సో తర్వాత జర్దోసి స్ప్రింగ్ అండి, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో వైట్ కలర్ పూస మధ్యలో పెట్టుకున్నానండి. తర్వాత జర్దోసి స్ప్రింగ్ నేను నార్మల్ నీడిల్తో తీసుకుంటున్నాను. సో తర్వాత దాన్ని నిడిల్ను ఎక్కడైతే జర్దోసి స్ప్రింగ్ కోసం తీసుకున్నామో అక్కడ నుంచి సైడ్కు మనం తీసుకోవాలన్నమాట. మనకు ఇలా ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందండి. సో తర్వాత మళ్ళీ కూడాను ఇంకొక స్ప్రింగ్ తీసుకున్నానండి. సో దాన్ని కూడా 3 పెటల్స్ వచ్చేలాగా మనం తీసుకోవాలండి. సో దాన్ని మళ్ళీ సైడ్కు తీసుకోవాలి. సో 3 పెటల్స్ రావాలండి. సో 3 తీసుకోవాలండి. సో నేను మళ్ళీ కూడా జర్దోసి స్ప్రింగ్ తీసుకున్నాను. సో చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. దీనికోసం ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు అవసరం లేదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మనకు స్ప్రింగ్ ఉంది కదా, 2 స్ప్రింగ్ల మధ్యలో కూడా మళ్ళీను మనము వైట్ కలర్ పూస తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, వైట్ కలర్ పూస తీసుకోవాలి. అలా 3 వైపులా కూడా 2 స్ప్రింగ్ల మధ్యలో మనము వైట్ కలర్ పూస తీసుకోవాలన్నమాట. అలా అన్ని వైపులా కూడా మనము స్ప్రింగ్ మధ్యలో పూస తీసేసుకున్నామండి. సో చూడండి, ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో డిజైన్ మొత్తం ఎలా ఉంది అనేది చూసేసేయండి.